ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं యోగవాసిష్ఠము అని ఒక గ్రంథము కలదు. యోగవాసిష్ఠము అనే గ్రంథము అద్వైత వేదాంత శాస్త్రంలో చాలా ప్రసిద్ధమైన గ్రంథం. ముఖ్యంగా త్వం పదార్థ ప్రధానంగా ఉంటుంది. తత్పదార్థ ప్రధానమైన గ్రంథములు భక్తి ప్రధానంగా ఉంటాయి. తత్పదార్థ ప్రాధాన్యం అంటే భక్తి, అంటే తెలిసి చేసే భక్తి. త్వం పదార్థ ప్రధానము అంటే ఆత్మనిష్ట. అటువంటి వేదాంతం అంటే అధ్యాత్మ గ్రంథం, అధ్యాత్మ శాస్త్రం కదా మరి. సో త్వం పదార్థ ప్రధానమైనటువంటి గ్రంథము. తర్వాత సృష్టి దృష్టివాదము, దృష్టి సృష్టివాదము అని రెండు వాదములు గలవు. దాంట్లో సృష్టి సృష్టివాదము ఆరంభావస్థలో వేదాంత విద్యార్థులకు చెప్పే వాదము, జన్మాద్యశ్చేత ఇత్యాది. కొంత అడ్వాన్స్డ్ స్టూడెంట్స్కి రజ్జు సర్ప దృష్టాంతం బేసిస్గా చేసుకుని దృష్టి సృష్టివాదాన్నే బోధిస్తారు. మధ్యమాధికారులకు, ఉత్తమాధికారులకు దృష్టి సృష్టివాదమే. ఈ మన యోగవాసిష్టము దృష్టి సృష్టివాదానికి ప్రధానంగా ఉండేటువంటి గ్రంథము. అయితే అది అనుకోవలసినంత, మనం అనుకున్నంత పాపులర్ ఎందుకు అవ్వలేదంటే రెండు కారణాలు. ఒకటి, దాని వాల్యూ సైజు చాలా పెద్దది. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏదైనా ఒక గ్రంథం చదవమని ఇచ్చారనుకోండి, అది 100 పేజీల నుంచి 500 పేజీల లోపు ఉంటే మీరు చదవాలని మీరు నిశ్చయం చేసుకుని మొదలు పెడతారు. 2500 పేజీల గ్రంథం మీరు చేతిలో పెడితే అది ఎవరు చదవరు. ఈ అనుభవాన్ని ఒక మహాత్ములు చెప్పారు నాకు, స్వామి విద్యాత్మానంద గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్నారు నాతోటి, ఇంత పెద్ద పుస్తకాన్ని చేతిలో పెట్టి చదవయా అని ఇస్తే వాడు చదవడు దాన్ని, ఎందుకంటే వాడి కమిట్మెంట్ చేయలేకపోతాడు. 2500 పేజీలు మనం ఎక్కడ చదువుతాం, చదవలేమేమో అనే డౌట్ వచ్చేసి అది ముందే మొదలు పెట్టడమే మానేస్తాడు. మొదలుపెట్టినా ఒకవేళ 10 పేజీలు చదివి ఇప్పుడు ఇది అయ్యేది ఎలాగా కదలేదు చూద్దలేని ఎక్కడో దాచిపెడతాడు. ఈ యోగ వాసిష్టం అటువంటి గ్రంథం. 32000 శ్లోకాలు అంటే 6 కాండల రామాయణం కంటే పెద్దది. 6 కాండల రామాయణం అంటే 6 కాండలు, 7వ కాండ యాడ్ చేశారు. ఒరిజినల్గా రామాయణం అంటే 6 కాండలు, 24000 శ్లోకాలు, దానికంటే పెద్దది 32000 శ్లోకాలు. నెంబర్ 1, ఆ కారణంగా అది ప్రసిద్ధి అవ్వడానికి అది ఒక అడ్డం వస్తుంది. ఆ వాల్యూమే పెద్ద సమస్య. ఇక భాష కఠినంగా ఉంటుంది. సంస్కృత సాహిత్యంలో దిట్టయైన వాడు కూడా ఆ వ్యాఖ్యాన సహాయం లేకపోతే దాన్ని నిర్వహించడం కష్టం. దానికి చక్కటి వ్యాఖ్యానం ఒకటి రాసిపెట్టాడు ఎవడో మహాత్ముడు. దాని ఆ వ్యాఖ్యానాన్ని శరణుజొచ్చి మనం దాన్ని నిర్వహించాలి తప్ప, లేకపోతే అది అందుబాటులోకి రాదు ఆ పుస్తకం. చాలా ఈ 2 కారణాల చేత అది ప్రసిద్ధి చెందలేదు. అయితే స్వామి రామతీర్థ మొదలైన మహాత్ములందరూ కూడా యోగ వాసిష్ట గ్రంథం యొక్క వైశిష్ట్యాన్ని 1000 కొనియాడినారు. రామతీర్థ ఏమన్నారంటే, యోగ వాసిష్టాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నవాడు జీవన్ముక్తుడై తీరును అని ఆయన దాన్ని ప్రశంసించినారు. చాలా గొప్ప గ్రంథం. నేను యోగ వాసిష్టం చిన్నప్పటి నుంచి మేము దాన్ని ఏదో ఇటు తిప్పుతూనే ఉన్నాము. బట్ ఈ మధ్యకాలంలో దాన్ని గట్టిగా కొంత పరిశోధన పరిశీలించి టీచింగ్ సర్కిల్లోకి తీసుకొచ్చేటువంటి సందర్భము అది న్యూజెర్సీలో లభించింది. వాళ్ళు మంచి విద్యార్థులు. వాళ్ళు మాకు యోగ వాసిష్టం కావాలని అడిగితే వైరాగ్య ప్రకరణాన్ని సంగ్రహం చేసి చెప్పాలి, దాన్ని సంగ్రహం చేయాలి. వైరాగ్య ప్రకరణం చెప్పడం మొదలు పెడితే 10 ఏళ్ళు పడుతుంది. అది ఇంత ఉంటుంది, 10000 శ్లోకాలు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రకరణాలు. అంచేత నేనేం చేశాను, దాంట్లో ఉండే మంచి మంచి విషయాలను సంగ్రహించి ఇంచుమించుగా సంగ్రహం ఎలా వచ్చిందంటే, ఒక సర్గకి 1 లేక 2 శ్లోకాల కంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా సంగ్రహించి 50 శ్లోకాలకు వచ్చింది వైరాగ్య ప్రకరణము యొక్క సంగ్రహ రూపము. చాలా లఘు సంగ్రహ రూపము. అది నేను పాఠం చెప్పాను. అది ఇప్పటికీ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉన్నది. ఆ తర్వాత ముముక్షు ప్రకరణము అన్నది 2వది. దీన్ని కూడా నేను సంగ్రహం చేసి మళ్ళీ అది పాఠం చెప్పాను. ఇప్పుడు ఈ ఏడాది అక్కడ 3వ ప్రకరణం, ఉత్పత్తి ప్రకరణము, అక్కడ సిలబస్లో ఉంది. నేను రేపు ఆగస్టులో వెళ్ళినప్పుడు చెప్తాను. దాని సంగ్రహం నేను మళ్ళీ చేశాను, చేసి పెట్టాలి కదా. తీరా అక్కడికి వెళ్ళి కూర్చుని సంగ్రహం ఏం చేస్తారు. కాబట్టి నేను ఇక్కడ పద్మారావు నగర్లో కూర్చుని
ఆ ఉత్పత్తి ప్రకరణాన్ని సంగ్రహం చేసి పెట్టాను. ఈ బాలకోపాఖ్యానం అన్నది ఆ ఉత్పత్తి ప్రకరణంలో ఉన్న అనేక గాథలలో ఒకటి. యోగ వాసిష్టంలో కథలు ఉంటాయి, అవి తెమలవు. ఆ కథలు కాశీ మజిలీ కథల్లాగా అలా గొలుసుకట్టు కథలు. ఓ గొలుసులోంచి ఇంకో గొలుసులోకి, దాంట్లోంచి ఇంకో గొలుసులోకి అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు లీలోపాఖ్యానము అంటాడు, అంటే లీలాదేవి గలదు, ఆవిడికి భర్త మీద చాలా ప్రేమ ఎక్కువ, ఏదో అవుతుంది. అంచేత ఆవిడేమో తపస్సు చేస్తుంది, ఆవిడికి పూర్వజన్మ గుర్తుకొస్తుంది అంటూ పూర్వజన్మలో గడిపోతాడు. అంటే ఈ గొలుసు వదిలిపెట్టేసి ఇంకో గొలుసు పట్టుకున్నట్టు ఆయన, మళ్ళీ ఆ పూర్వజన్మలోంచి ఉత్తర జన్మలో అలా పోతూ ఉంటుంది. అది ఆ తెమల్దా కథ. సో అలాగా కథలు వాటి నిండా తత్వం ఉంటుంది. కాబట్టి యోగ వశిష్ఠాన్ని హ్యాండిల్ చేయటం డిఫికల్ట్. సో వాటి అనేకములైన ఉపాఖ్యానాలు ఉన్నాయి, చాలా మంచి విలువైన ఉపాఖ్యానములు. అంటే తత్వాన్ని బోధించటానికి ఒక కథల పద్ధతిని ఎన్నుకున్న గ్రంథాల్లో అదొకటి, చాలా ప్రముఖమైనది. ఎటొచ్చి ఆ కథలు చాలా జటిలంగా ఉంటాయన్నమాట వాస్తవం. కానీ ఆ కథలన్నింటినీ సేకరించి వాటిల్లో ఉండే తత్వాన్ని హైలైట్ చేస్తూ ఇంగ్లీష్లో స్వామి శివానంద ఒక పుస్తకాన్ని రాశారు. సింపుల్ బుక్, స్టోరీస్ ఫ్రమ్ యోగ వాసిష్ట అని రాసిపెట్టారు ఆయన. అబ్బా చాలా బాగుంటుందండి ఆ పుస్తకం. మీరు యోగ వాసిష్టానికి వెళ్ళి ఆ కథలన్నింటినీ సాగతీసి మీరు దాన్ని ఏమీ తీయలేరు. ఇప్పుడు పళ్ళు లేనివాడు చెరుకు గడిస్తే ఏం తింటాడు? అది చక్కగా దాన్ని రోలర్స్ మధ్యలో పెట్టి రసం తీసి ఇచ్చేస్తే తాగేసేయచ్చు. ఈ చెరుకు గడలో ఈ బ్యాక్టీరియా అవి ఉంటాయని మనం చెరుకు బయట తాగం, ద క్లీన్లీనెస్ అది ప్రాబ్లం ఉంటుందని. ఈ మధ్యన మా మిత్రులు రామకృష్ణ మఠం నుంచి చక్కటి చెరుకు పానకం పంపించారు. ఇది మీరు స్వచ్ఛమైనది, దీన్ని మీరు ఏ శంక లేకుండా తాగేయచ్చు అని అది గుర్చేసుకున్నాం. సో ఆ రకంగా శివానంద మహారాజు ఏం చేశారంటే ఆ యోగ వాసిష్ట గాథలన్నింటినీ పాపం ఆయన కూర్చుని చదివి వాటిని సంగ్రహం చేసి ఆ కథ చెప్పి దాంట్లో ఉండే సారాన్ని కూడా బోధిస్తూ చెప్పారు. ఆ విధంగా నేను ఆ గ్రంథం చదివాను, చిన్న పుస్తకం అది శివానంద మహారాజుది. సో ఆ విధంగా ఉపాఖ్యాన పద్ధతిలో తత్వాన్ని బోధించటంలో యోగ వాసిష్టము అద్వితీయమైన గ్రంథం, అలాంటి గ్రంథం మరొకటి లేనే లేదు. దాంట్లో బాలకోపాఖ్యానము అని కథ ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏమంటే ఈ కథ అనేది మామూలు ఇది పురాణ గాథల్లాంటిది కాదు. కాశీ మజిలీ కథల్లాగా పురాణ గాథల్లాగా అలా పోతూ ఉంటాయి ఆ కథలు, అలాంటి కథలు కావు. ఇవి చిన్న చిన్న కథలు ఉంటాయి, గొలుసు కట్టు కథలు ఉంటాయి, చిన్న చిన్నవి అన్ని రకాల కథలు ఉంటాయి. కానీ కథ ఏదైనా దాని లక్ష్యము మటుకు తత్వమును బోధించుటయే. బాలకుడు అంటే చిన్నపిల్లవాడు, చిన్నపిల్లవాడికి సంబంధించిన కథ. సో కథ మొదలు పెడుతున్నాను. ఇది ప్రసిద్ధమైన కథ. ఇది జగన్మిథ్యాత్వాన్ని బోధించటానికి ఇంత చక్కని కథ నాకు ఎక్కడా కనపడలేదు. చాలా అందమైన కథ. అంటే ఈ కథ యొక్క మౌలిక, ఈ కథకి ఉండే భూమిక, ద బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఇప్పుడు మీరు ఒక జీవితము అని అనుకుని జీవిస్తూ ఉంటారు. మీరు జీవితం అనుకునేది అది ఏమిటో కొంచెం చెప్పండి. మీరు అంటే మీరు చెప్తారు, మీరు ఏమనుకుంటారు, మీ చేత వర్ణించబడిన అదంతా కూడా యథార్థమైన జీవితము అనుకుంటారు. కానీ వాస్తవంలో మీరు వర్ణించినది అది సత్యమైన జీవితం ఏం కాదు. మీరు వర్ణించినది ఏమిటంటే అనేక పదములు వాక్యముల యొక్క ముద్ద, ఆ పదములకు వాక్యములకు కరస్పాండ్ అయితూ ఉండేటువంటి ఊహల యొక్క సముదాయము. అంటే అర్థం ఏమిటి, ఏవో ఊహాపోహలు వస్తూ ఉంటాయి, వాటికి భాషని మనం జత చేర్చి చెప్తూ ఉంటాం. ఆఖరికి ఏమవుతుంది, ఈ భాష తోడై, ఊహలకి భాష తోడయ్యేప్పటికీ ఈ ఊహలు భాష కలిసి ఒక మిక్స్ తయారవుతుంది, ఒక మిక్స్. ఆ మిక్స్ ఏమనిపిస్తుందంటే సత్యం అనిపిస్తుంది. అది సత్యం అనే భ్రమ కలుగుతుంది. అలా బతికిస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఉదాహరణకి ఎలా ఉదాహరణ ఎలా చెప్పాలో నాకు డైలమానే. నాకు మాత్రం ఉదాహరణ ఎలా చెప్పాలంటే మనిషి జీవితాన్ని ఉద్దేశించి ఉదాహరణ చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణ ఎలా ఉంటుందంటే, ఉదాహరణ చెప్తా చూడండి, వీడు నా కొడుకు,
వాళ్ళు ఎవరో పిల్లని ఇస్తూ ఉన్నారు. ఆ పిల్ల వచ్చింది, పెళ్లి చేశాము, చాలా పెద్దగా గొప్పగా పెళ్లి చేశాము, ఈమె కోడలు, వాడు కొడుకు కోడలు అని దాని నుంచి రాగద్వేషాలని బిల్డప్ చేస్తాడు. ఈ కొడుకు కోడలు అనే సిచ్యువేషన్ నుంచి రాగద్వేషాలు బిల్డప్ చేస్తాడు. అంటే కోడలు అంటే నాకు ఇష్టం, కొడుకు అంటే మరీ ఇష్టం, కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు చెప్పిన మాట వింటలేదు కాబట్టి వాళ్ళు ఇష్టం కాదు అంటూ ఇలాగ రాగద్వేషాలను బిల్డప్ చేస్తాడు. వాళ్ళకి సంతానం కలిగింది, నాకు మనవడు వచ్చాడు, నేను తాతనయ్యాను, నేను డబ్బు సంపాదించాను, వాళ్ళ పేరు మీద కొంత వేశాను అని ఇలాగ ఒక స్టోరీ బిల్డప్ చేస్తాడు. బిల్డప్ చేసి వీడు ఏమనుకుంటాడంటే ఇదంతా సత్యం అనుకుంటాడు. మీరు గమనించారా? దీంట్లో కొంత రిలిజియన్ ఉంటుంది, కొంత కల్చర్ ఉంటుంది. మన కల్చర్లో కొడుకు చెప్పిన మాట వినాలి, కోడలు చక్కగా మామగారి ముందు వినయంగా ఇలా తలక మీద కప్పుకుని ఉండాలి, ఇదంతా ఇలాగంటే ఏదో పెడతాడు దాని చుట్టూ, ఇదంతా కల్చరు, దాంట్లో రిలిజియన్. ఏమిటి కొడుకేమో నాకు దదినం పెడతాడు, మనవడు పుడితే మూడు తరాలు తరిస్తారు, ఏదో వీడేదో పెడతాడు, ఇటు కోసం ఆనండి ఆనండి. ఇక్కడ ఈ బాలకోపాఖ్యానంలో చెప్పబోయేది ఏమిటంటే, ఈ స్టోరీ ఏదైతే నువ్వు బిల్డప్ చేసావో ఆ స్టోరీకి లైఫ్ అని పేరు పెట్టి, జీవితం అని పేరు పెట్టి ఒక స్టోరీని నువ్వు నిర్మాణం చేసావే, ఆ స్టోరీలో పదములు వాక్యములు ఊహలు తప్ప సత్యమేమీ లేదురా నాయనా. అది బాలకోపాఖ్యానము యొక్క సారము. అంటే మరి ఏమిటండి సత్యం లేదంటున్నారు? మరి మేము ఆ స్టోరీయే కదా మేము జీవిస్తున్నాము అంటే, అబ్బా అబ్బా నువ్వు సత్యాన్ని జీవించట్లేదు, నీవు ఊహలను కలలను జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు దేనినైతే జీవితము అంటూ బిల్డప్ చేసుకుంటూ వస్తున్నావో ఆ కథ నీ జీవన గాథ. ప్రతివాడికి ఓ బయోగ్రఫీ ఉంటుంది. నీ జీవన గాథ ఈ బాలకోపాఖ్యానము కంటే పెద్ద తేడా ఉన్నదేమీ కాదు. ఓకే, మరి ఈ మాట ఒకడు చెప్పాలన్నా విన్నవాళ్ళు తల ఊపాలన్నా వాళ్ళు జగన్మిథ్యాత్వము బాగా వంటబట్టిన వాళ్ళు అయి ఉండాలి. ఇప్పుడు చెప్తా కథ. వశిష్ఠవాచ, వశిష్ఠుడు శ్రీరాముడికి బోధిస్తూ ఉన్నాడు. కాపీ నా దగ్గరే ఉంది, మీ దగ్గర లేదు. మీరు యోగవాసిష్ఠ పుస్తకం తెచ్చినా కూడా మీకు ఇబ్బందే, ఎందుకంటే నేను దాన్ని సంగ్రహం చేశాను కదా. కోపి ముగ్ధమతిర్బాలః ప్రింట్ మిస్టేక్. కోపి ముగ్ధమతిర్బాలః ధాత్రీం పృచ్చతి రాఘవ. హే రామ, ఓ పిల్లవాడు ఉన్నాడు. ఎవడో పిల్లాడు, కోపి బాలః. ఎలాంటి పిల్లాడు? ముగ్ధమతిహి అంటే వాడి బుద్ధి వ్యామోహము చెందిన బుద్ధి గల పిల్లవాడు. ఇప్పుడు 5 ఏళ్ల పిల్లాడండి, వాడికి వాడి బుద్ధి ఎలా ఉంటుంది? వాడు ఏమనుకుంటాడంటే వాడి ఆట వస్తువులు, వాడి బువ్వాలాటలు, వాడి బొమ్మలు అవి సత్యం అనుకుంటాడు. పిల్లలు ఎలా ఉంటారో తెలుసునండి, వాడికి ఒక బుట్టు ఉంటుంది, ఆ బుట్టలో బొమ్మలు అన్నీ ఉంటాయి. ఏం బొమ్మలు? గుర్రం బొమ్మలు, గాడిద బొమ్మలు, లక్క పిడతలు, బువ్వాలాట బొమ్మలు, అవన్నీ చక్రాలు, కార్లు అన్నీ ఉంటాయి. కారు, రైలు బొమ్మ ఇవన్నీ ఉంటాయి. వాడు ఏం చేస్తాడంటే, ఒక కుర్రాడు, నేను ఎక్కడికో సత్సంగానికి వెళ్తే స్వామీజీ డూ యూ వాంట్ టు సీ ఎ ట్రైన్ అని అడిగాడు. ఎస్ ఐ వాంట్ టు సీ ఎ ట్రైన్. వాడు ఏం చేసుకొచ్చాడంటే ఒకటి పట్టుకొచ్చాడు, అది ట్రాక్ పట్టుకొచ్చాడు, అది వేశాడు అక్కడ కార్పెట్ మీద వేసి ఓ ఇంజన్ పెట్టాడు. దాని మీద బోగీలు పెట్టా, ఈ బోగీలో నువ్వు కూర్చో, ఈ బోగీలో నేను కూర్చుంటాను అని నాకు అప్పచెప్పాడు. సరే, నా బోగీలో నేను కూర్చుంటాను, నీ బోగీలో నువ్వు కూర్చో. సరే, ఇంజన్ స్టార్ట్ అవుతోంది అని ఒక స్విచ్ నొక్కాడు, దాంట్లో బ్యాటరీలు ఉన్నాయి. ఆ ఇంజన్ చుక్ 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 అంటూ అలా పోతూ ఉంటుంది. నేను ఆ కుర్రాన్ని అబ్జర్వ్ చేశాను. ఫర్ మీ ఇట్ ఈస్ సమ్ సిల్లీ థింగ్, బట్ ఫర్ హిమ్ ఇట్ ఈస్ రియల్. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అది వాడికి అది కథ ఏం కాదు. వాడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, నేను స్వామీజీని భోగిలో కూర్చోబెట్టి తీసుకెళ్ళాను అని చెప్పాడు. ఇట్ ఈజ్ ఆల్ రియల్ ఫర్ హిమ్. అంచేతనే ముగ్ధమతి. ముగ్ధ అంటే మోహమును పొందిన మతి, అంటే అదంతా సత్యం అనేసుకుంటూ ఉంటాడు అలాంటి పిల్లాడు. ఆ పిల్లాడు
ఆయా అని అడుగుతున్నాడు. ధాత్రీం పృచ్చతి. ధాత్రి అంటే ఈ ధనవంతుల కుటుంబాల్లో పిల్లవాడిని పడుకోబెట్టడానికి, వాడికి ఆహారం పెట్టడానికి ఆయా అని పెట్టుకుంటారు. ఆవిడికి అంటుంది, కానీ మహిళా మండలికి వెళ్ళిపోతుంది ఆవిడ. అంటే కన్న వెంటనే మహిళా మండలికి వెళ్తుందని నా అభిప్రాయం కాదు, ఏదో కొంత ఆ సందర్భాన్ని బట్టి వాడు 5-6 నెలల దాకా ఆవిడ పెంచి ఆ తర్వాత మహిళా మండలికో లేకపోతే ఉద్యోగానికో వెళ్ళి, ఎక్కడో సెక్రటరీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది, ఉద్యోగానికో వెళ్ళిపోతుంది. సెక్రటరీ ఉద్యోగం అంటే వాడు కూడా ఉంటాడు బాసు, వాడు అర్థం పర్థం లేని లెటర్స్ ఏవో డిక్టేట్ చేస్తూ ఉంటాడు, అవన్నీ టైప్ చేసి కాపర్లో పెట్టి పోస్టులో వేస్తూ ఉండాలి, అది సెక్రటరీ ఉద్యోగం. దానికోసం దాని వాళ్ళు ఏమో నెలకు కొంత సొమ్ము బారేస్తారు. దానికోసం ఈ పిల్లవాడిని వదిలిపెట్టేసి ఆవిడ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పిన అన్నింటి లెటర్లు డిక్టేట్ చేస్తుంటే రాస్తూ ఉంటాం. వాడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, వాడు డిక్టేట్ చేసి లెటర్స్ రాస్తూ ఉంటాం. మరి వాడు బాసు, దీనికోసం కొడుకుని ఆయా దగ్గర పడేస్తుంది, ఆయాతోటి పెరుగుతాడు వీడు. ధాత్రీం పృచ్చతి రాఘవ, అయ్య రామా అని వశిష్ఠుడు చెప్తున్నాడు. ధాత్రిని అడుగుతున్నాడు ఆ పిల్లాడు, కాంచిద్ వినోదినీం వార్తాం ధాత్రి సంకథయాశుమే. ఓ ధాత్రి ఆయా, ఇంకా ఆలస్యం చేయకుండా, ఎందుకంటే ఆవిడేదో పనిలో ఉంది, ఆలస్యం చేయొద్దు, వెంటనే నాకు చక్కటి కథ చెప్పు, ఒకటి వినోదాత్మకమైన కథను చెప్పవలసినది అని కోరాడు ఆ పిల్లవాడు. అంటే కథ చెప్తే వాడు వినేసి సంతోషంగా పడుకుని నిద్రపోతాడనమాట. సా బాలస్య వినోదాయ ధాత్రి తస్య మహామతే ఆఖ్యాయికాం కథయతి ప్రసన్న మధురాక్షరం మధురాక్షరాం. మహామతే అంటే రామా, ఆ కథ అంతా ఇప్పుడు నీకు వివరించి చెప్తాను, నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోసుమా, అదేదో కథ, ఏదో కాశీమతి కథ, లేకపోతే ఈ రేడియోలో కథలు వచ్చేవి పూర్వం, వాడెవడో కథ చదువుతాడు మనందరం వింటూ ఉన్నాం. అయితే పురాణ గాథలు అంటే గాథలే కదండి, ఏవో కథలు ఉంటాయి, ఆ కథలు వింటూ ఉన్నాం. సో అలాగంటది అలాగ వినేవు, నీకున్న బుద్ధిని ఉపయోగించి మహామతే, నీకున్న పదునైనటువంటి బుద్ధిశక్తి ఏది కలదో దాన్నంతనే ఉపయోగించి నువ్వు జాగ్రత్తగా వినే కథని అని వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్తున్నాడు. ఆమె ఆ ధాత్రి ఆయా కథ చెప్పింది, ఆఖ్యాయికాం కథయతి. ఆ కథలో ఉండేటువంటి పదములు వర్ణనలు అన్నీ కూడా చాలా ప్రసన్నంగా అందంగా ఉంటాయి, మధురంగా తీయగా ఉంటాయి, పిల్లవాడి మనస్సుకి ఉల్లాసం కలిగించి ఇట్లా ఉంటాయి, అటువంటి కథ చెప్తాం. ఓకే. క్వచిత్ సంతి మహాత్మానః రాజపుత్రాస్త్రయ శుభాః. ఒకప్పుడు ఒకనొక సమయంలో ఒకనొక దేశంలో ముగ్గురు రాజపుత్రులు గలరు, రాజకుమారులు ముగ్గురు గలరు. మన కథలన్నీ అలాగే ఉంటాయి, ఇప్పుడు కూడా కథ రాజకుమారుడితో మొదలుపెట్టాలి. ఒక ఊళ్ళో ఓ బిచ్చగాడు గలడు అని మొదలుపెట్టకూడదు, ఎందుకంటే పిల్లవాడికి చెప్పే కథలో కొంత ఉల్లాసం కలిగించాలి. వినోదినీం కథ, ఓ పిల్లవాడు గలడు. ఇప్పుడు ఎవరో కథా విమర్శకుడు కథలను విమర్శిస్తూ ఉంటారు, తెలుగులో కథలను మంచి విమర్శ చేసేటువంటి రచయితలు ఉంటారు. ఆ రచయిత ఎక్కడో విమర్శ చేస్తుంటే నేను విన్నాను, ఎద్దనపూడి సులోచనారాణి అని ఒక గొప్ప కథా రచయిత్రి ఒక ఆమె ఉండేది. ఆమె రాసిన కథలన్నింటిలో చాలా ఉదాత్తమైనటువంటి సీన్స్ ఉంటాయి. అంటే ఏమిటి, నాయకుడు పేరు మోసిన డాక్టర్ అయి ఉంటాడు, డాక్టర్ చక్రవర్తి. ఏమండి, ఆయన భార్య చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిన రాజకుమారి వంటిది అయి ఉంటుంది, వాళ్ళు ఒక ప్యాలెస్లో నివాసం చేస్తూ ఉంటారు, వాళ్ళకు ఉండేటువంటి టేస్టులన్నీ కూడా చాలా హై క్లాస్ టేస్టులు ఉంటాయి. అంటే వీణ మీద వాయించడం అని, కారులో ప్రయాణం చేయడం అని, అప్పుడప్పుడు బర్త్డే పార్టీకి ఊళ్ళో ఉండేటువంటి పెద్దలందరినీ పిలవడమని. సో ఆవిడ యొక్క కథ నడిచేటువంటి ఆ నేపథ్యం అంతా కూడా అది మిడిల్ క్లాస్ లోవర్ క్లాస్కి అందుబాటులో ఉండదు ఆ నేపథ్యం. ఆ నేపథ్యం అంతా కూడా హై క్లాస్ నేపథ్యంలో ఆమె కథనే నడిపిస్తూ ఉంటుంది. అక్కడ ఉండే ఇమోషన్సు, అక్కడ ఉండే సుఖాలు దుఃఖాలని వర్ణిస్తూ ఆమె నడిపిస్తుంది అని ఒక కథా రచయిత కథా విమర్శకుడు వ్యాఖ్యానం చేశాడు. కాబట్టి కథ అలా ఉండాలి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని ఒక కథా రచయిత ఉన్నాడు. ఆయన కథ ఎలా మొదలవుతుందో తెలిసిన, ఓ ఊరి బయట ఒక గుడిసె గలదు అని మొదలవుతుంది. ఆ గుడిసెలో ఒక అమ్మాయి, ఒక మధ్య వయస్కురాలు,
ఆ పొయ్యి వెలిగించడానికి ప్రయత్నం చేస్తోంది. కట్టెలు తడిసిపోయి ఉన్నాయి, వెలగటం లేదు. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడో మూల, భర్త ఏమో కూలి పనికి వెళ్ళాడు ఇంకా రాలేదు అని మొదలవు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలలా మొదలవుతుంది. ఊరికే మీకు కథలు చెప్పి పద్ధతి కూడా అంటే జీవితం, మానవ జీవితములన్నీ కూడా మిథ్యారూపములు. కథ ఇదైనా అదైనా ఒకటే, ఏ కథ అయినా ఒకటే. బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఆ వినోదమును కలిగించే కథ చెప్తోంది. రాజపుత్రులు ముగ్గురు గలరు, ధార్మికాహ ధర్మనిష్ఠులు, శౌర్యముదితాహ. రాజకుమారులు అంటే పరాక్రమం ఉండాలి, అయితే రాజకుమారుడు ఏమిటి? పైగా వాళ్ళ ఆనందంతో సుఖ ఉల్లాసంగా జీవిస్తున్నారు. అత్యంతాసతి పత్తనే, వాళ్ళు ఉన్న నగరం పేరేమిటో తెలిసిన అత్యంతాసత్ అనే నగరంలో జీవిస్తున్నారు. అత్యంతాసతి పత్తనే ఆ నగరం పేరు, అత్యంతము అత్యంతాసత్ అని. అత్యంతాసత్ అంటే అర్థమైందండి, అసత్ అంటే ఏమీ లేనిది, అసలే లేనిది అనే నగరంలో జీవిస్తూ ఉన్నారు ఈ రాజకుమారులు ముగ్గురును. ద్వౌ న జాతౌ తథైకస్తు గర్భ ఏవహిన స్థితః. ఈ రాజకుమారులు ముగ్గురులో ఇద్దరు ఎప్పుడూ పుట్టినవారు కాదు, వాళ్ళు పుట్టలేదు. ఒకడు అసలు గర్భంలో ప్రవేశించనే లేదు, ఇంకొకడు ఆ పిల్లవాడు జాగ్రత్తగా వింటున్నాడు. ఆ పిల్లవాడి మనస్సులో ఒక స్ట్రక్చర్ అప్పుడే నిర్మాణం అవుతోంది. ఏమిటి ఆ స్ట్రక్చరు? ఓ నగరము, ముగ్గురు రాజకుమారులు. వాళ్ళు చాలా స్పెషల్ రాజకుమారులు అండి. ఎంత స్పెషల్ అంటే ఇద్దరు అసలు పుట్టలేదు, ఒకడు తల్లి గర్భంలో ఎప్పుడూ ప్రవేశించలేదు. యాజ్ ఇఫ్ దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఒక పిల్లవాడికి ఏముందండి, పిల్లవాడు ఇది అదే ఒకటే కదా అని వాడు అడగడు. ధాత్రి అలా అడిగితే మరి పిల్లవాడు ముగ్ధపతి ఎందుకు అవుతాడు? ఆ ముగ్గురు రాజకుమారులను అథాప్యుత్తమ లాభార్థమేకదాతే శుభాశ్రయ. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, రాజకుమారులు కదా. అయితే ఉన్న సుఖాల కంటే ఇంకా గొప్ప సుఖాల కోసం వాళ్ళు ఎక్కడికో యాత్రకి బయలుదేరినారు. ఆండ్రూ కార్నెగీ అని ఒక కోటీశ్వరుడు, ఎప్పుడైనా విన్నారా మీరు? కార్నెగీ మిలన్ యూనివర్సిటీ అని పిట్స్బర్గ్లో ఉన్నది. ఆండ్రూ, అతని జీవిత చరిత్ర కొద్దిగా చదివాను నేను. ఆండ్రూ కార్నెగీ అనే ఆయన విధులు పెట్టిన ధనంతో ఆ యూనివర్సిటీ నిర్మాణం చేశారు. అంటే ఎంత డబ్బు విధులు పెట్టుకుంటాడో ఆయన, బిలియనైర్, కోటీశ్వర. ఒక కోటికి ఈశ్వరుడు కాదు, అనేక కోట్లకి ఈశ్వరుడు. ఆయన ఇంకొక రెండు రోజుల్లో చచ్చిపోతాడనగా సెక్రటరీతోటి ఏదో డిక్టేట్ చేస్తున్నాడు, ఏదో బిజినెస్ ప్రపోజల్స్ అవి డిక్టేట్ చేస్తున్నాడు. అప్పుడు సెక్రటరీ అంటుంది, యు ఓన్ ఏ బిలియన్, ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్? ఆదివారం కూడా నన్ను ఇంటి దగ్గర నుంచి లాక్కొచ్చి నువ్వేమో నాకు వర్క్ అప్పచెప్తున్నావు కదా, యు ఆర్ ఆన్ ది డెత్ బెడ్, నీకు బిలియన్ ఉందయా, నీకున్న సంపద ఒక బిలియన్ డాలర్స్ ఉంది. బిలియన్ అంటే 100 కోట్లు అని అర్థం. ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్ అని అడుగుతుంది. అడిగితే ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐ వాంట్ 10 బిలియన్ అంటాడు. ఐఎమ్ ప్లానింగ్ ఫర్ 10 బిలియన్. కాదు నువ్వు చచ్చిపోతావయా అంటే, చచ్చిపోయే లోపల 10 బిలియన్ తయారైపోతే అప్పుడు చచ్చిపోతాను, దట్ ఈస్ బెటర్ అని హీ స్టార్ట్స్ ఎ న్యూ బిజినెస్ ప్రపోజల్. విత్ ఇన్ 2 డేస్ హీ డైస్. అప్పుడు దాని మీద మీమాంస ఎలా చేశారంటే, అతని దగ్గర ఉన్న బిలియన్ ఉంది చూసారా, ఇట్ ఈజ్ నాట్ వర్త్ ఎట్ ఆల్. దానికి ఏ విలువ లేదు. ఎందుకో తెలుసిన, అతనికి ఉన్నది కనపడదు, ఆ డెఫిసిట్టే కనపడుతుంది. అతనికి 10 బిలియన్లు కావాలి. అంటే ఇప్పుడు డెఫిసిట్ ఎంత ఉంది? 9 బిలియన్ల డెఫిసిట్ కనపడుతుంది, తప్పితే 1 బిలియన్ అసెట్ కనపడదు. అతను హీ ఫెయిల్, హీ కెనాట్ సీ ది అసెట్. ఎందుకని? ఆ గ్రీడ్ అటువంటిది. ఎప్పుడైతే గ్రీడ్లో పెట్టుకుంటాడో ఆ 9 బిలియన్ల డెఫిసిట్టే కనపడుతుంది. అనదర్ 2 డేస్ తర్వాత హీ డైడ్. అతను చచ్చిపోతే ఆ వారసులలో ఏదో ఏవో దెబ్బలాట్లు ఏమొచ్చాయో ఏమొచ్చాయి, యూనివర్సిటీ ఒకటి పెట్టారు ఆ ధనంతో, కార్నెగీ మిల్లన్ యూనివర్సిటీ.
కాబట్టి ఈ రాజకుమారులు ముగ్గురు తమకున్నటువంటి సంతోషం, ఉన్నటువంటి సంపద కానీ సుఖాలు కానీ వాళ్ళకి చాలలేదు. వాళ్ళు ఇంకా ఎక్కువ సంపదలను, సుఖాలను పొందుట కొరకై వాళ్ళు ఒక ప్రాజెక్ట్, ఒక ఎక్స్పెడిషన్, పయనీరింగ్ ఎక్స్పెడిషన్ ఒకటి మొదలుపెట్టినారు. స్వకీయాచ్ఛూన్య నగరా నిర్గత విమలాశయా. స్వచ్ఛమైన హృదయము గలవారు అంటే వాళ్ళ హృదయంలో మీనింగ్ఫుల్ ప్లాన్స్ ఏమీ లేవు. వాళ్ళున్న నగరం ఏమ నగరం? అది శూన్య నగరము. అత్యంత ఆసక్తి కదా మరి, అత్యంత ఆసక్తిలో కూడా 50-50 అనే వెరైటీ ఉంటుందేమోనని అత్యంతాభావం. ఇప్పుడు అభావాల్లో అత్యంతాభావము అని తార్కికులు ఒకటి ఉంది, అభావము అన్నా అసత్వం అన్నా ఒకటే. ఆ శూన్య నగరం తమదైన శూన్య నగరం, వాళ్ళు శూన్య నగరానికి అధిపతులు. ఆ శూన్య నగరం నుంచి బయలుదేరారు వాళ్ళు. గచ్చంతో గగనే వృక్షాన్ దదృశు ఫలశాలిన, ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఆకాశ మార్గంలో వెళుతున్నారంటే ఆకాశంలో మార్గం ఏమి ఉండదండి బాబు, ఇది పురాణం కాదు సుమండి. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే దారికి ఇటు అటు కూడా చెట్లు, వృక్షములు. ఆ వృక్షముల నిండా పళ్ళు నిండా ఉన్నాయి. కావాల్సి వస్తే ఆ పళ్ళు కోసేసుకుని తినేసేయచ్చు ఆకలి వేసినప్పుడల్లా. అలా వెళ్ళిపోతున్నారు. తేషు విశ్రమ్య విశ్రమ్య, అలసట వచ్చినప్పుడల్లా, ఆకాశ మార్గంలో వెళుతూ అలసట వచ్చినప్పుడల్లా ఆ మార్గానికి ఇరువైపులా ఉండేటువంటి చెట్ల క్రింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ భుక్త్వా స్వాదుచ తత్ఫలం, ఆ ఆకాశ వృక్షముల యొక్క తీయని ఫలమును భుజిస్తూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ పిల్లవాడు శ్రద్ధగా వినేస్తున్నాడు. యయుస్సుఖం, సుఖంగా వెళ్ళారు. విలాసే నతే త్రయో రాజసూనవ, ఆ రాజకుమారులు ముగ్గురు కూడా చాలా సుఖంగా, విలాసగా, హ్యాపీగా, లగ్జూరియస్ జర్నీ దే ఆర్ అండర్టేకింగ్. సరిత్రతయమాసేదు తతకల్లోలమాలితం. ఈ లోపల వాళ్ళకి ఇంకా స్నానం చేయాలంటే కూడా నీళ్లు త్రాగాలి, స్నానం చేయాలి. మూడు సరస్సులు వాళ్ళకి తారసిల్లినవి, ఒకటి కాదు మూడు సరస్సులు వచ్చాయి. సరస్సులు ఎలా ఉన్నాయో తెలుసునండి, తరంగములతోటి ఎగిసి పడుతున్న సరస్సులు మూడింటిని వాళ్ళు కనుగొన్నారు. తత్రైకా పరిశుష్కైవ మన అగప్యంబునద్వయోహో, మూడు ఒకలా లేవు. వాటిల్లో ఒక సరస్సు ఒకలా ఉన్నది, మిగతా రెండు సరస్సులు మరోలా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాం కదా, ఇంతకుముందు ఎలా చెప్పాము, ఇద్దరు రాజకుమారులు ఒక రాజకుమారులాగా, ఇక్కడ కూడా మూడు సరస్సులు. ఒక సరస్సులో పూర్తిగా ఎండిపోయి ఉన్నది పరిశుష్కైవ, ఇంతకుముందు తరంగములతోటి కల్లోలంగా ఉందన్న సరస్సే, పూర్తిగా ఎండిపోయి ఉన్నది. మిగతా రెండు సరస్సుల్లో ఒక్క చుక్క కూడా నీరు లేదు. మనాగప్యంబు నద్వయోహో పరిశుష్కా భృశం వ్యాసౌ తస్యాంతే సస్నురాదృతాః. వాళ్ళు జాగ్రత్తగా మూడు సరస్సులను చూసి ఒక చుక్క కూడా నీరు లేని ఆ సరస్సులు మనకు వద్దండి, ఈ మొదటి సరస్సును చూసారా పూర్తిగా ఎండిపోయి ఉన్న సరస్సు, ఇది మనకి చక్కగా అన్ని విధాలా తగి ఉంటుంది అని ప్రేమతోటి ఆ సరస్సులో దిగి సుఖంగా స్నానమాచరించినారు. చిరంకృత్వా జలక్రీడాం, పూర్తిగా ఎండిపోయిన ఆ సరస్సులో చాలా కాలము జలక్రీడను అంటే ఈ ఈతలు కొట్టుకుంటూ పీత్వా క్షీరోపమంపయ, పూర్తిగా ఎండిపోయినటువంటి ఆ సరస్సులోని పాలవలే తీయనైన నీటిని చక్కగా త్రాగినారు. అథాసే దుర్దినస్యాంతే భవిష్యన్నగరం త్రయ, ఒక రోజంతా ఇలా ప్రయాణం చేసి సాయంకాలం అయ్యేప్పటికీ ఇంకో నగరానికి చేరుకున్నారు. అత్యంతాసక్తి నగరం నుంచి ఇలా ప్రయాణం చేసి ఇంకో నగరానికి చేరుకున్నారు. ఆ నగరం పేరేమిటో తెలుసిన, భవిష్యత్తు అనే నగరానికి చేరుకున్నారు. బాగుందండి నగరం పేరు. దూరశ్రుత సముల్లాసం ఖేలన్ నాగర మండలం. ఈ భవిష్యత్తు అనే నగరంలో ఇంకా నగరానికి దూరంగా ఉండగానే, సమీపిస్తూ ఉండగానే దూరం నుంచి ఆ నగరంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విలాసవంతములైనటువంటి యానములు, కార్లు, ట్రాఫిక్లు అన్నీ కూడా దూరం నుంచే వినబడుతున్నాయి. జనుల యొక్క కల్లోలమంతా దూరం నుంచే వినబడుతోంది. తీరా నగరంలో ప్రవేశించేప్పటికీ
అక్కడ నగరంలో ఉండే జనులందరూ కూడా ఇటు అటు ఉత్సాహంగా సంచారం చేసేస్తూ న్యూయార్క్ నగరంలో మన్హాటన్ లాగా కావలసినంత హడావిడిగా ఉన్నారు. ఆ భవిష్యత్తు అనే నగరంలో దాంట్లోకి ప్రవేశించారు, భవిష్యత్తు నగరంలోకి ప్రవేశించారు. అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? వీడు గాలి మేడలు కడుతున్నాడని తెలియలేదండి, కానీ ఆ పిల్లాడు మాత్రం శ్రద్ధగా వింటున్నాడు. దదృశుస్తత్ర రమ్యాణి త్రీణ్యథో భవనాని తే, ఆ భవిష్యత్తు నగరంలో మూడు అత్యంత సుందరమైన భవనములను వాళ్ళు దర్శించినారు. మళ్ళీ మూడు సరస్సులు, మూడు రాజకుమారులు, మూడు భవనములు. ఏకం నిర్భిత్తి నిస్తంభం, ఒక భవనమునందు గోడలు లేవు, స్తంభాలు లేవు. అనుత్పన్నం గృహద్వయం, ఇంకో రెండు గృహములున్నాయే, అవి ఎప్పుడూ అసలు నిర్మాణమే కాలేదు. అటువంటి మూడు భవనములను వాళ్ళు దర్శించినారు. ఇప్పుడు మనం ఏ భవనంలో ఉండాలి అని వాళ్ళు మళ్ళీ సెటిల్ చేసుకుని, అభిత్తి మందిరం చారు ప్రవిష్టాస్తే నృపాత్మజాహ, ఎప్పుడు అసలు నిర్మాణమే కానటువంటి మిగతా రెండు భవనాలు మనకు వద్దని పక్కన పెట్టేసి ఆ రెండింటిని వాళ్ళు త్యాగం వద్దని తిరస్కరించి స్తంభములు గోడలు లేనటువంటి చక్కటి సుందరమైన మందిరంలో చారు అంటే సుందరం, చారు అంటే అన్నంలో పోసుకునే చారు అనుకున్నారు. సో చారు తులసి దళ ధావ అని ఉంది. ఏమిటా పద్యం ఏమిటిది? శ్రీరామ అని మొదలవుతుందా? శ్రీరామ చారు తులసీదళ ధావ. ఒక ఆయన దీనికి అర్థం చెప్తున్నాడు, శ్రీరాముడికి చారంటే చాలా ఇష్టము. ఇటొచ్చి ఆ చారులో కరివేపాకు బదులుగా కొన్ని తులసీ దళాలు వేస్తూ ఉండాలి. అర్థం చెప్తున్నాడు. వాట్ మిస్ ఫార్చ్యూన్. కలియుగానికి డెఫినేషన్ ఇచ్చారు విష్ణు పురాణంలో. ఏ కాలంలో అయితే సంస్కృతము శాస్త్రము తెలియని వాళ్ళు సంస్కృతాన్ని శాస్త్రాన్ని పెద్ద సింహాసనం మీద కూర్చుని బోధిస్తూ ఉంటారో జనులందరూ చాలా వేలముఖాలు వేసుకుని తలకాయ ఊపుతో వింటూ ఉంటారో అది కలికాలమని తెలుసుకో. మీరు వెరిఫై చేసుకోండి కావలిస్తే విష్ణు పురాణం తీసుకుని, విష్ణు పురాణం పుస్తకం తీసుకుని కలియుగ ధర్మ అనే సర్గ ఉంటుంది, ఆ సర్గ తీసి శ్లోకాలు చదివి ట్రాన్స్లేషన్ ఉంది హిందీలో, మీరు చదివితే మీకు నేను చెప్పింది సత్యం తెలుస్తుంది. మంచిది. సో ఆ మందిరంలో వీళ్ళు ప్రవేశించారు. ప్రాపు స్థాళీత్రయం తత్ర తప్తకాంచన కల్పితం, మూడు బాణలు. స్థాళి అంటే బాణ, గిన్నె, భోజనాలు వండుకు తినాలి కదా. మూడు గిన్నెలు కనపడ్డాయి అక్కడ. మూడు గిన్నెలు కూడా పుటము పెట్టిన బంగారంతో తయారు చేసినవి. తప్త కాంచన, పుటము పెట్టిన బంగారము అంటే బంగారానికి మీరు ఎప్పుడైతే పుటం పెడతారో, అంటే నిప్పుల్లో కరిగించి శుద్ధి చేస్తారో, అప్పుడు దాంట్లో ఉండే మాలిన్యాలన్నీ పోయి శుద్ధమైన బంగారం వస్తుందని అభిప్రాయం. మూడు బాణాలు దొరికి కనబడ్డాయి ఆ ప్రసాదంలో వెళ్ళకి. మూడు కూడా పుటము పెట్టిన బంగారంతో తయారు చేయబడ్డాయి. వీడికి పెళ్ళయింది. పెళ్ళైతే వీడికి బహుమానం ఏమిటో తెలుసిన? బహుమానం వెండి కంచం. ఏం చేస్తాడా వెండి కంచాన్ని? కొరుక్కు తినాలి. ఆకలేస్తే ఏమిటి కావాలి? అరిటాకును చక్కటి అన్నం కావాలా, వెండి కంచం కావాలా? వెండి కంచం అనుకుంటాడు. వీడు వెండి కంచం కావాలని వీడి కోరిక. వీడికి వెండి కంచం ఇచ్చేస్తే వీటి మనం వీడిని మహోపకారం చేసేసామని వాళ్ళు అనుకుంటారు. ఇగో ఇలాగే ఉంటాయి జీవితాలు, దాంట్లో ఏమీ సారం ఉండదు. నిస్సారంగా అసలు వస్తువు అనేది లేకుండగా జీవితాలు గడిచిపోతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు, వెండి కంచాలు, పట్టు పంచలు, పట్టు చీరలు, జరీలు, బంగారు జరీ, జలతారు, ఇదంతా ఓ మహావ్యామోహము. ఈ వ్యామోహంలో జనులు కొట్టుకుపోతూ ఉంటారు. ఎనీవే, ఈ కథ జనుల కథ ఇలాగే ఉంటుంది. అభిత్తి మందిరం చారు ప్రవిష్టాస్తే మూడు గిన్నెలు కనపడ్డాయి. తత్ర కర్పరతాంగతే ద్వే ఏకా చూర్ణతాంగత,
దీంట్లో ఒక గిన్నె రెండు గిన్నెలు. ఒక గిన్నె చిల్ల పెంకులు కింద ముక్కలు ముక్కలు అయిపోయి ఉంది, ఒక గిన్నె. రెండు గిన్నెలు చూర్ణమైపోయి ఉన్నాయి. అంటే ఏమిటి, చిల్ల పెంకుల్ని చేర్చి పెట్టారనుకోండి, ఏ చిల్ల పెంకు ఆ చిల్ల పెంకు ఊడి పడిపోయి చల్లా చెదరుగా పడిపోయిందనుకోండి, అది ఒక గిన్నె. ఇంకో గిన్నె, ఆ మొత్తం ఇసుకతో చేసిన గిన్నె, ఆ ఇసుకంతా గుట్ట కింద అయిపోయిందనుకోండి, చూర్ణం కింద అయిపోయి, అలాంటివి రెండు గిన్నెలు. మూడు గిన్నెలు బంగారంతో చేసిన గిన్నెలు, వాటి బతుకు అలా ఉన్నది, చక్కటి గిన్నెలు. ఇప్పుడు ఒక గిన్నెలో వీళ్ళు చక్కగా ఆహారాన్ని తయారు చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే, ఆ చిల్ల పెంకుల గిన్నె వదిలిపెట్టేసి ఈ చూర్ణమైపోయి ఉంది, బూడిదైపోయి ఉన్న గిన్నెలు రెండు ఉన్నాయి చూసారా, దాంట్లో ఓ గిన్నెని తీసుకున్నారు వీళ్ళు. జగృహుశ్చూర్ణతాం యాతాం స్థాళీం తే శుద్ధబుద్ధయ. మళ్ళీ ఈ శుద్ధబుద్ధయ ఒకటి, అత్యంత పవిత్రమైన బుద్ధి కలిగిన, శుద్ధమైన బుద్ధి కలిగినటువంటి ఆ రాజపుత్రులు ఈ బూడిదైపోయి ఉన్నటువంటి గిన్నెని తీసుకుని, మిగతా రెండు గిన్నెలు తర్వాత ఎప్పుడైనా వాడుకుందాంలే, ప్రస్తుతానికి ఈ బూడిదైన గిన్నె వాడుకుందాము అని తీసుకున్నారు. తీసుకుని తస్యాం ద్రోణత్రయం పక్వం న్యూనం ద్రోణత్రయేణతు, ఆ బూడిదైపోయి ఉన్నటువంటి గిన్నెయందు మూడు కొంచెముల బియ్యాన్ని వీళ్ళు వంట వండినారు. మూడు కొంచెముల బియ్యం అంటే ఎలాగో తెలుసునండి, మూడు కొంచెముల బియ్యం కంటే కొంత తక్కువ. ఏమండి ఎంత తక్కువ తెలుసునా, మూడు కొంచెములు తక్కువ. సరిపడిందా? సో ద్రోణత్రయం న్యూనం, మూడు కొంచెములు, ద్రోణం అంటే కొంచెం, మూడు కొంచెములు కొంచెం తక్కువ. ఎంత తక్కువ? ద్రోణత్రయేణ అంటే మూడు కొంచెములు తక్కువగా మూడు కొంచెముల బియ్యాన్ని ఆ గిన్నెలో పోశారు. ఇప్పుడు మన వాళ్ళు తవ్వడితో కొలుస్తారు బియ్యాన్ని, తల మొత్తి కొలవడము లేకపోతే తవ్వకంటే ఒక పిసర తక్కువగా కొలవడము అలా చేస్తారు కదా, అలాగే చేశారు వాళ్ళును. ఇటొచ్చి మూడు కొంచెముల బియ్యంలోంచి మూడు కొంచెములు తీసేసి ఆ మిగిలిన బియ్యాన్ని దాంట్లో పోసుకున్నారు. తర్వాత అంధస్తతో అంధ అంటే అన్నం, అన్నం తయారైంది. ద్విజైర్భుక్తం, బ్రాహ్మణులకు పెట్టి మనం తినాలి. రాజకుమారులు చాలా శుద్ధబుద్ధిభీ, చాలా పవిత్రమే, మళ్ళీ మతము ధర్మము అన్నీ బాగా తెలుసున్న వాళ్ళు కనుక సద్బ్రాహ్మణులకి భోజనం పెట్టారు, భోజనం చేశారు. బ్రాహ్మణులు కొంచెం మామూలు కంటే ఎక్కువ భోజనం చేస్తారు అంటున్నాడు ఆయన. నిర్ముఖైర్ బహుభోజిభి, అధికముగా భోజనం చేసేటువంటి బ్రాహ్మణులకి వీళ్ళు వడ్డించారు. ఎటొచ్చి ఎటువంటి బ్రాహ్మణులు అంటే వాళ్ళకి నోళ్ళు లేవు, నోళ్ళు లేని బ్రాహ్మణులకి వడ్డించారు. వడ్డించాక విప్రభుక్తావశేషంతో భుక్తమంధో నృపాత్మజై, అతిథులకి భోజనం పెట్టేగా చక్కగా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ మిగిలినటువంటి ఆహారాన్ని, ప్రసాదం అది, చాలా శ్రద్ధగా వీళ్ళు భోజనం చేశారు. భవిష్యన్నగరే తస్మిన్ రాజపుత్రాస్త్రయోహితే, ఈ విధంగా ఆ ముగ్గురు రాజపుత్రులు ఆ భవిష్యత్తు అనే నగరమునందు చక్కగా సుఖంగా ఉన్నారు. సుఖమే వస్థితాహ, సుఖముగా ఉన్నారు. ఇది కథ. ధాత్ర్యేతి కథిత రామ బాలకాఖ్యాయికాతవా, హే రామ, ధాత్రి ఆ బాలకుడికి చెప్పినటువంటి వృత్తాంతాన్ని నేను ఈ విధంగా నీకు బోధించినాను. ఇయం సంసార రచన, ఈ సంసారము యొక్క రచన అంతా కూడా ఇది ఇంత మాత్రమే. ఎవరికి? విచారోజ్జిత చేతసాం, ఆత్మవిచారము అనే దాన్ని జీవితంలో ఎవరైతే ఎరుగరో వాళ్ళు తయారు చేసేటువంటి సంసారము యొక్క రచన ఇంత మాత్రమే. బాలకాఖ్యాయికా చేత్తమభిస్థితి ముపాగత. సో ఆ బాలకోపాఖ్యానాన్ని, దాని సారాన్ని చెప్తున్నారు. సంకల్పజాల కలనైవ జగత్ సమగ్రం. ఈ బాలకోపాఖ్యానంలో ఉన్నది ఏదైనా ఉన్నదా? ఇప్పుడు అత్యంతాసత్త అనే నగరము అంటాడు. అత్యంతాసత్త అనే నగరము అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఆ పిల్లవాడు విని వాడు ఒక నగరాన్ని వాడు భావన చేస్తాడు. కాబట్టి ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది, కరస్పాండింగ్గా ఒక ఊహ ఉన్నది తప్ప అంతకు మించి ఇంకక్కడ ఏమీ సత్తు వస్తువేది లేదు. ఈ జగత్తంతా కూడా సంకల్పములు,
ఆ సంకల్పములకు కరస్పాండింగ్గా భాష తప్ప వస్తువు అనేది ఏదీ లేదు. ఏమంటే వస్తువు ఉన్నట్లయితే అది అలా ఊడిపోతుంది, అలా చేయిజారిపోతుంది. ఎందుకు చేయిజారిపోతుంటే వీడిది ఎలా అవుతుంది, వీడు నా కొడుకు అని వీడు సుఖపడుతో సంతోషపడదాం అనుకునేప్పటికీ తీరా అయ్యేప్పటికీ ఆ సంతోషం చేయిజారిపోతుంది. ఎందుకని నా సంపద అనుకుని సంతోషపడదాం అనుకున్నప్పటికీ అది చేయిజారిపోతుంది. ఎందుకని అంటే అర్థం ఏమిటి, వాస్తవంలో అక్కడ ఏమీ లేదు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం, మీకు దాని స్పిరిట్ మీరు పట్టుకోవాల్సి ఉంటుందంటే. ఇక్కడ ఉన్నదంతా కూడా సంకల్పములు కరస్పాండింగ్ భాష తప్ప వస్తువేదీ లేదు. సంకల్పజాల కలనాత్తు మనోవిలాస, సంకల్పములు గుట్టలు గుట్టలుగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనస్సు ఏం చేస్తోందంటే ఈ సంకల్పముల గుట్టల్ని మన ముందుకు తోసి ఒక విలాసాన్ని అంటే ఒక ఆడంబరాన్ని నిర్మాణం చేస్తోంది. అది అది సంకల్పముల యొక్క రచన తప్ప అక్కడ వస్తుస్థితి ఏమీ లేదు. సంకల్పమాత్రమలముత్సృజ నిర్వికల్పమాశ్రిత్య, ఈ సంకల్పములే మాలిన్యము. ఈ సంకల్పములను అలాగ గుట్టలు గుట్టలుగా మీరు పేర్చుకుంటూ పోతే మీ జీవితం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. ఆ ఖర్చు అయిపోయేప్పటికీ తెలుస్తుంది, బాల్యం అయిపోయేప్పటికీ బాల్యంలో వచ్చిన సంకల్పాలు ఊహలు భాష అంతా కూడా సున్నా అని యవ్వనంలోకి వచ్చాక తెలుస్తుంది. యవ్వనం పూర్తయ్యేప్పటికీ యవ్వనంలో వీడు పేర్చుకున్నటువంటి సంకల్పముల స్ట్రక్చర్ అంతా కూడా హుళక్కి అని యవ్వనం పూర్తయ్యాక తెలుస్తుంది. మధ్య వయస్సులో వీడు పేర్చుకుంటాడు బంధుత్వాలు భావమరుదులు. నాతో ఎవరిలో అన్నారు, భావమరిది పెళ్ళనో మేనల్లుడు పెళ్ళనో అన్నారు. అంటే మేనల్లుడు పెళ్ళికి మీరు ఎందుకండి, మీకేమన్నా పిచ్చాయమన్నానా? పెళ్ళికి కన్యాదాత వెళ్ళడం అవసరం. పెళ్ళి కొడుకు తండ్రి వెళ్ళకపోయినా కూడా హ్యాపీగా అయిపోతుంది పెళ్ళి. పెళ్ళి కొడుకు తండ్రి వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఏ పోనీ, పెళ్ళి అవ్వడం ఆగిపోకూడదు, అయిపోవాలి. అయ్యో వీడు రాలేదని వాళ్ళు దుఃఖిస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసారని అర్థం. వాళ్ళు ఏం దుఃఖిస్తారు, వాళ్ళు బాజాలు భజంత్రీలు హడావిడిలో భోజనాలు లడ్డూలు వడ్డన్లు నెయ్యి పప్పు కూర ఆ హడావిడిలో ఉంటారు. వీడు రాలేదని దుఃఖించేంత టైం ఎవడుకున్నది? ఎవడో వెళ్ళి బలవాత్కారంగా గుర్తు చేయాలి. ఏమండి మరి వాడు తండ్రి రాలేదు కదా అంటే అయ్యో పాపం ఒకసారి అడేసుకుని మళ్ళీ పెళ్ళి హడావిడిలో పడిపోతారు. ఇదంతా కూడా మహామోహము, మహామాయా, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని ఎక్కడో శ్లోకం ఉన్నది. కాబట్టి నువ్వేం చేస్తావంటే సంకల్పమే మాలిన్యము అని తెలుసుకో, అది సత్యమేమీ లేదు దాంట్లో. కాబట్టి ఈ అసత్య సంకల్పముల యొక్క ప్రవాహాన్ని విడిచిపెట్టేసేయి. విల్లు రాస్తాడు వీడు, ఆ విల్లులో ఉన్న ఒక్క మాట సత్యవస్తువుకి సంబంధించిందో ఉండదు, అంతా వీడు ఊహా ప్రపంచంలో ఉంటాడు. కాబట్టి నీవు నిర్వికల్పమాశ్రిత్య ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కట్టిపెట్టి నిశ్చయమవాప్ను హి రామ శాంతిం. హే రామ, నిర్వికల్ప స్థితిలో ఉండు, సంకల్పరహిత స్థితిలో ఉండు, అప్పుడు నీకు శాంతి లభిస్తుంది, ఆ శాంతిని నీవు పొందుము అని చెప్తాడు. ఏమవుతుందంటే మన జీవితాల్లో మనము ఆ సంకల్పాల నుండి అది రూపము, దానికి ఒక నామం ఉంటుంది. ఆ సంకల్పాల నుండి ఆ నామాల నుండి ఒక భ్రమ ఒక భ్రమలతో నిండిన ఒక స్ట్రక్చర్ని మనం నిర్మాణం చేస్తాం. డైమండ్ రింగ్ కెంపు ఉంగరం పెట్టేసుకుంటే మనకి అన్నీ కలిసి వస్తాయి అని వీడు కెంపు ఉంగరం కొని పెట్టుకుంటాడు. పెట్టుకుంటే ఎప్పటి నుంచో ఓ మొండి బాకీ ఎవడో ఇస్తాడో ఇవ్వడో అనుకున్న బాకీ వాడు తీసుకొచ్చి వాడికి చేతికి డబ్బు ఉందో అది వీడికి ఇస్తాడు. అది వీడికి రావాల్సిన బాకీ అది ఈ కెంపు రింగు మూలంగా వచ్చిందంటాడు. ఇవన్నీ కోయిన్సిడెన్సెస్ ఉంటాయి. కోయిన్సిడెన్స్ అంతనికి దానికి ఏదో వ్యాఖ్యానం చేసుకుంటూ ఇదంతా సత్యం అనుకుంటూ మళ్ళీ ఈ లోపల ఏదో దుఃఖం వస్తే అప్పుడు అదిగో నాకు దుఃఖం వచ్చేసింది, ఇప్పుడు కెంపు కాదు, ఇప్పుడు ఇంకేదో పచ్చ పెట్టుకోవాలి అని మళ్ళీ ఇంకోవైపు పరుగులు తీస్తూ మనుష్యులు ఈ విధంగా
తత్వము అసలే లేని కాల్పనిక ప్రపంచంలో జీవితాన్ని వెళ్ళబుచ్చుతో అసలైన శాంతి ఎరుగక ఎప్పుడూ దుఃఖంతో పరితపిస్తూ ఉంటారు. జనులకు యథార్థమైన ఆనందము వాళ్ళు ఎరుగరు. వాళ్ళు సుఖం అనుకునేది ఒక దుఃఖానికి మరో దుఃఖానికి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ తప్ప మరొకటి ఏమీ కాదు. ఇప్పుడు ఉదాహరణకి వరల్డ్ వార్ వన్ పూర్తయింది, మొదటి ప్రపంచ మహాయుద్ధం పూర్తయింది, రెండవ ప్రపంచ మహాయుద్ధం ఇంకా బిగిన్ కాలేదు. మధ్యలో ఉన్న పీరియడ్ని ఏమంటారో తెలిసిన కోల్డ్ వార్ అంటారు. అంటే మొదటి ప్రపంచ మహాయుద్ధం హాట్ వారు, రెండవ ప్రపంచ మహాయుద్ధం బిగిన్ అయ్యాక అది కూడా హాట్ వారే, మధ్యలో కోల్డ్ వార్ ఉంటుంది. కోల్డ్ వార్లో ఏమవుతుంది అనుకుంటున్నారు? సోల్జర్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కత్తులు నూరబడుతూ ఉంటాయి, తుపాకీలని ఆయిలో అదివేసి సాఫ్ చేసుకుంటూ ఉంటారు, మారణాయుధాలని కొత్తగా అధికాధికంగా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటారు. ఇది కోల్డ్ వార్. హాట్ వార్కి మధ్యన ఏముంటుంది? కోల్డ్ వార్ ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా ఒక కష్టానికి మరో కష్టానికి మధ్యలో కోల్డ్ కష్టం ఉంటుంది. నెక్స్ట్ కష్టానికి వచ్చే ముందు కష్టము కోల్డ్ స్టేజ్లో ఉంటుంది. ఒక టర్మాయిల్ ఇంకొక టర్మాయిల్కి మధ్యలో హాట్ టర్మాయిల్స్ రెండింటికి మధ్యలో కోల్డ్ టర్మాయిల్ ఉంటుంది. అది సుఖమని జనులు బతుకుతూ ఉంటారు. యథార్థమైన ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకపోతారు. ఈ జగత్తు సుతరాము హుళక్కే, దీంట్లో ఏమీ వాస్తవికత లేదు అని ఈ సత్యాన్ని బోధించటానికి బాలకోపాఖ్యానము వచ్చినది. అది సత్యం. హరి ఓం తత్సత్.